తెలంగాణ శాసనసభ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ శుక్రవారం ముషీరాబాద్ రెవెన్యూ డివిజన్ మండలానికి చెందిన బౌద్ధనగర్ సీతాఫాల్ మండి తార్నక డివిజన్లకు సంబంధించిన తొంభై లక్షలకు పైగా విలువ చేసే తొంభై షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను సీతాఫాల్ మండిలో గల కేసీఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ శాసనసభ ఉపసభాపతి తీగుళ్ల పద్మరావు గౌడ్ శుక్రవారం ముషీరాబాద్ రెవెన్యూ డివిజన్ మండలానికి చెందిన బౌద్ధనగర్ సీతాఫల్ మండి తార్నాక డివిజన్లకు సంబంధించిన తొంభై లక్షలకు పైగా విలువ చేసి తొంభై షాతి ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను సీతాఫల్ మండిలో గల కేసీఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడు చేపట్టని అభివృద్ధి పనులను కేవలం గడిచిన ఐదేళ్ల కాలంలో చేపట్టడంతో పాటు వివిధ కొత్త పథకాలను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో దశాబ్దాలుగా అపరిష్కృతం ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయని తెలిపారు ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దళారులు డబ్బులు అడిగితే తమకు తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జానకి తెరాస యువనేత తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ కార్పొరేటర్లు సామల హేమ టీఆర్ఎస్ నాయకులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు